షర్మిలమ్మ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమాన్ని మీరు రూపొందిస్తున్నట్లు, వాళ్ళకు కొంత సమాచారాన్ని అందిస్తున్నట్లు కూడా జరుగుతుంది, ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటి అంటే వామపక్ష భావజాలం ఉన్న నాయకులను, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడే నాయకులందరినీ సమీకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే డెఫినెట్లీ, అంటే వారితోనైతే నేను ఈ సమస్య పైన చర్చించలేదు, చర్చించినా అని చెప్పటం కానీ, ఈ ఆలోచన మీరు ఏదైతే లేవనెత్తినరో అది తప్పకుండా వారిని కన్విన్స్ చేస్తేందుకైతే చూస్తాను. ఎందుకంటే ఆ ప్రాణాలు త్యాగాలు చేసిన కుటుంబాలను మనము తప్పకుండా వారిపైన వారి గౌరవం ఈ స్టేట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది, తప్పకుండా చేస్తాం. అట్లా 3000 మంది చనిపోతే 300ని చూపించి తూతు మంత్రం అయితే చేయం. వాళ్ళ కుటుంబాలను కాపాడాలా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ త్యాగాలను గుర్తించాలా, వాళ్ళ ప్రజలకు తెలియాలి వాళ్ళ కుటుంబాలు, ప్లస్ వాళ్లకు అన్ని విధాల ఇప్పుడున్న కష్టాలకు ఒక మార్గం ఏర్పడు. మనము ఎమ్మెల్యే కాలనీలో ఎమ్మెల్యేలకు, ఎక్స్ఎమ్మెల్యేలకు ఇచ్చాము, మిలిటరీ పౌరులకు ఇచ్చాము, ఐఏఎస్ ఐపీఎస్లకు ఇచ్చాము. అదేవిధంగా ఆ కుటుంబాలందరికీ కూడా హైదరాబాద్లో ముఖ్య ఏరియాలో వాళ్ళ కుటుంబాలు నివసించడానికి కూడా తప్పకుండా ఇవ్వాలన్నది నా తపన. సీనియర్ నాయకులు, మాజీ హోంమంత్రి ప్రభాకర్ రెడ్డి కూడా షర్మిల వైపు అడుగులు వేస్తున్నట్లు వింటున్నావు. అది మీకు సన్నిహితంగా అటు వాళ్ళ కుటుంబానికి కూడా సన్నిహితంగా ఉండే ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నట్లు కొంత సమాచారం ఉంది, అది ఎంతవరకు నిజమంటారు? ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో పెట్టకముందే చేరుతున్నా అని మాత్రం అనలేదు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి, వారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము స్కూల్లో చదువుతుంటే మాకు దగ్గర బంధువు కూడా, చాలా దగ్గర బంధువు. వారు హోంమంత్రి చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, సర్పంచ్ చేశాడు, సమితి ప్రెసిడెంట్ చేశాడు, ఎమ్మెల్సీ చేశాడు, డిప్యూటీ స్పీకర్ చేశాడు, దేశంలో కల్లా పెద్ద నాయకుడు. దురదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో వారి కొంత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాకపోయిన మాట వాస్తవమే. అసలు అంత పెద్ద నాయకునికి, చదువుకున్నోడు, పెద్ద విద్యార్థుల పోరాట యోధుడు ఆయన. మేము పుట్టకముందు నుంచే ఉస్మానియా యూనివర్సిటీలో 52లోనే పెద్ద నీలం సంజీవ్ రెడ్డి గారి ఆయన విద్యార్థి దశలో కూడా పెద్ద విద్యార్థి నాయకుడు ఆయన, యూనివర్సిటీలో అన్ని పొజిషన్స్ చేసినాడు. అలాంటి మహానాయకుడిని కలిసిన, నేను కలిసి మాట్లాడినా, సార్ మీ ఆశీర్వాదము ఇట్లా సుంటి ప్రగతిశీల మహిళలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్, నేనుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నంటే, రంగారెడ్డి గారు మాట్లాడదాము, నాకు నువ్వు చెప్తున్నావు కాబట్టి నా గౌరవం పెరిగింది, తప్పకుండా నేను కొంచెం నీతో ఇంకోటి 2 సార్లు కలిసి నా ఆశీర్వాదం మాత్రం తప్పకుంటుంది. నిజంగా కూడా ఆ షర్మిల గారు నా అవసరం ఉంటే ఇది ఈ దీనికి నేను ఉపయోగపడి మీకు లాభం చేస్తా అంటే, నాకు ఈ వయసులో కావాల్సింది ఏముంది, అన్నీ చూసినా మీకు తప్పకుండా సహకరిస్తా, మీకు హెల్ప్ చేస్తా, మీకు ఏదైనా చేస్తే మీకు లాభం అవుతుందంటే నేను వచ్చి పని మీకు సహాయం కూడా చేస్తా అన్నాడు. కానీ ఆయన చేరుతా గిడతా అట్లా, ఆయన అట్లా చేరు అట్లా ఇట్లా అనే స్వభావం నాది కాదు, నా స్థాయి కూడా అంతంది, అంత పెద్ద స్థాయి కాదు. కానీ వారికి ఉన్న మేధస్సును, వాళ్ళ ఎక్స్పీరియన్స్ను మాకు ఆశీర్వాద రూపంగా ఇవ్వటానికి మాత్రం నేను కన్విన్స్ చేయగలుగుతున్న నమ్మకం ఉంది వారితో మాట్లాడినా కాబట్టి. అప్పుడు షర్మిల గారితో ఇంకా మాట్లాడలేదు, వారు మాట్లాడినాక, వారిద్దరు మాట్లాడుకున్నాక వారిని ఏ విధంగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుందో. తెలంగాణలో ఉండే పెద్ద పెద్ద మహానాయకులందరినీ తప్పకుండా తనను ఆశీర్వదించాల్సిన టైం వచ్చింది, ఆమెకు సహకరించాలా. ఒక మహిళ వచ్చి మన పక్షాన పోరాడుతుందంటే మనం గర్వపడాలా, సాయం చేయాలా, వారితో మనకు తోసిన విధంగా హెల్ప్ చేయడానికి వస్తాడని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా టీఆర్ఎస్లో ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదని, షర్మిల ఆ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి, ముఖ్యంగా అంటే మీతో డైరెక్ట్ చెప్తున్నాను, రెడ్డి సామాజిక వర్గం షర్మిలకు అన్ని రకాలుగా తెలంగాణలో అండదండలు అందించే అవకాశం ఉందనేటువంటిది కూడా వినబడుతుంది. మీకు తెలుసు శ్రీనివాస్ గారు, నేను కులాలను, మతాలను, ప్రాంతాలను అధిగమించి ఒక అభ్యుదయ భావజాలకే ప్రాముఖ్యత ఇస్తా. అయినప్పటికీ మీరు అంటారు కదా, రెడ్లు అంత అమాయకులు కాదు, కొంతమంది ఏమో నేను ఈ మధ్య టీవీలలో చూస్తున్నా ఒక వర్గం ఓట్లు గెలిచడానికి పనికొస్తారని, వారు ఏదైతే ఆలోచించరో వాళ్ళు నిజంగానే అట్లా ఆలోచించి షర్మిల గారిని ఇవాళ ఆ రెడ్డి జనసంఘం ఆర్గనైజేషన్స్ అన్నీ పోయి షర్మిల గారికి సపోర్ట్గా మాట్లాడుతుంది నేను టీవీలలో చూస్తున్నా.
కానీ వాళ్ళు అనుకున్నట్లు ఓట్లు గెలిచి ఎవరికో లాభం చేసే కూర్చే టంత అమాయకులు మాత్రం తెలంగాణ రెడ్లు కాదు. తెలంగాణ రెడ్లు చాలా పోరాట యోధులు. ఇంత పెద్ద కమ్యూనిస్ట్ ఉద్యమాలు నడిపించిన వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో వారే కదా. వారికి ఎవరికైనా డౌట్ ఉంటే పోయి చూడొచ్చు. ఇది పోరాటాల గడ్డలో ఆ పోరాట యోధులలో కూడా చాలామంది వారే ఉన్నారు కదా. అయినప్పటికీ ఆమెకు ఆ కమ్యూనిటీ సహాయం చేస్తే చేయండొచ్చు కాక, చేస్తే ఎందుకు తీసుకోరు? రాజకీయాలు ఎత్తుగడలలో ఇదొక ఎత్తుగడ. అన్ని ప్రాంతాలలో అన్ని ప్రజలను సమకూర్చడమే కాకుండా తన వాళ్ళు అనుకుంటూ తన పక్షాన్ని వస్తుంటే వద్దని ఎందుకంటే దామె లావ్ పడుతుండొచ్చు. దానికి మాత్రం నేను ఆ కులాలు ఇట్లొస్తాయి అట్లొస్తాయి అనిలే. రాజశేఖర రెడ్డి గారు 4% మైనారిటీకి ఇచ్చాడు. ఇలా మైనారిటీలలో ఎక్కువ ఇష్టపడే మైనారిటీలు రాజశేఖర రెడ్డి గారిని. తప్పకుండా వాళ్ళు ఆమె పక్షాన్ని వస్తారు. వస్తున్నారు అంటే నేను ఎట్లా చెప్పగలను? వస్తారనే ఆశిస్తాం. అంటే ముఖ్యంగా అంటే షర్మిల తీసుకునేటువంటి నిర్ణయాలలో వాళ్ళే పాల్గొంటుండ్రు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ రాజశేఖర రెడ్డికి మునుపు ఏ విధమైనటువంటి మద్దతు ఉందో అలాంటి సీనియర్ నాయకులే షర్మిల నడిపిస్తున్నారు అన్నటువంటిది కూడా వినబడుతుంది. ఆమె ఒకరు నడిపిస్తే నడిపిస్తుందని నేను అనుకోను. కాకపోతే ఆమె గౌరవించే స్వభావం. ఒక సీనియర్ నాయకుడు, ఒక చదువుకున్నోళ్ళు, ఒక సమాజంలో మంచి పేరు ఉన్నోళ్ళను వాళ్ళని గౌరవించే స్వభావం గల మహిళ ఆమె. ఆమె గొప్ప కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది. ఆమె ఉదాహరణకు నాలాంటి వాళ్ళు పోతే వాళ్ళని ఎట్లా గౌరవించాలన్నది ఆ సంస్కారం ఆమెకుంది. తప్పకుండా ఆమె పక్షాన ఉంటారు. మనం వాళ్ళు మర్యాదనే ఇవ్వకపోతే మనం పోతామా వస్తామా చెప్పండి. అట్లా ఆ విధంగా అయితే గొప్పగా ఆలోచిస్తుంది. చాలామంది పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ పేర్లు వాళ్ళు కలవకముందే పేర్లు చెప్తే అగౌరవంగా ఉంటుంది. తప్పకుండా నాతోని నేను అందరికీ కావాల్సిన వాడిని, అందరితో మంచిగా ఉండేటోని, అందరు నాకు తెలిసిన వాళ్ళు ఈ ప్రాంతంలో. నాకు తెలియని నాయకుడు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా నాతోని చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎట్లుంటుంది, ఏంది పరిస్థితి, ఏంది ఈ ప్రాంతానికి ఎట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు స్వయంగా వారితో మాట్లాడితే బాగా, కానీ నేను మధ్యలో పోయి చెప్తే మర్యాద ఉండదని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాలు కూడా తెలంగాణలోనే బాగా చేపట్టాము. తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మమ్మల్ని గెలిపిస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు పెన్షన్ పెట్టింది కాంగ్రెసే కదనండి, పెట్టింది కాంగ్రెసే కదా. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీయే కట్టింది కదా. ఇంత పెద్ద పెద్ద ఔటర్ రింగ్ రోడ్లు కట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి యుగంలోనే ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లానింగ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ, ఇండస్ట్రియల్ జోన్స్, ఏ ప్రాంతానికి ఆ జోన్లు తెచ్చింది ఆయనే. ఆయన కొత్తగా తెచ్చింది ఏంది? పెన్షన్ కాంగ్రెస్ పార్టీ వస్తే మేము కూడా పెంచుతామన్నది ఆయన పెంచిండు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగుల పక్షాన్నే లేడు ఆయన, అసలు లేనే లేడు. ఎంప్లాయీస్ ఎవరైతే మొత్తం ప్రాణాలు ఒడ్డించి తెలంగాణ కోసం పోరాడినరో వాళ్ళు ఇవాళ సంతోషంగా ఉండని మీరు ఇంటర్వ్యూ చేసి చెప్పండి. వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతుండో మీరు చూస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల వరకు అంటే రాజకీయాల్లో కూడా సమూలమైన మార్పులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఒకటి వినబడుతుంది. ముఖ్యమంత్రి కూడా మార్చే అవకాశం ఉందని మొన్న కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కేటీఆర్లో చివరి నిమిషంలో అంటే ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రచారం జరిగింది. నన్ను అడిగితే కేసీఆర్ గారు నిజంగా ఆలోచిస్తే తన కుమార్తెను ముఖ్యమంత్రి చేయాలి, కేటీఆర్ గారు కాదు. అప్పుడు ఆయన నిజంగా కూడా ఒక ప్రాంతంలో నువ్వు ఎట్లా దళితులు చేయలేవు, నీ కొడుకును వారసుడు అన్నది ఏదైతే ఆలోచన విధానం తప్పు, నీ బిడ్డించి నిజంగా నేను చేసినాడు వారిని వచ్చి కలిసి అభినందిస్తా ఈ రికార్డులో చెప్తున్నాను. సరే ఆమె చదువుకున్న మహిళ, సరే ఒక ఎలక్షన్లో ఓడతారు, ఒక ఎలక్షన్లో గెలుస్తారు, అదేం పెద్ద విద్య కాదు. పెద్ద పెద్ద మరి చెన్నారెడ్డి గారు కూడా ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. అట్లా ఒక పార్లమెంట్ ఒక సంవత్సరం ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ ఒక మహిళకు ఈ తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ చేసిండు తన కూతురే కావచ్చు కాక, చేయమానండి. అట్లా పాన ఒప్పదు, మీరు చెప్పినట్టయితే చేయడు, తానే సర్వమానంటాడు. కొంతమంది నా దగ్గర మిత్రులు వచ్చి ఆమె కూతురును మంత్రి పదవి చేస్తారు. ఆమె అల్లుడు చేయొచ్చు, బిడ్డని చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, చేస్తే చేయని ఏమైతుంది? ఒక మహిళ ఉండదు తీయన్న, నేనైతే విమర్శించాలన్న ఆ విషయం విమర్శించాను కూడా. ఆమె మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి చేస్తే నేను విమర్శించా, నేను అభినందిస్తా,
నన్ను అపాయింట్మెంట్ ఇస్తుందో లేదో కలుస్తుందో లేదో లేదు కానీ నాకు వయసులో పెద్దోడని అన్న నువ్వు నాకు ఆశీర్వాదం ఇయ్యాలి. ఏ పార్టీలో ఉన్నప్పటికైనా ఆమె దగ్గరకు పోయి అమ్మ నువ్వు మంచిగా చేయి నువ్వు మా ప్రాంతం పెట్టేవా అని చెప్తా అన్న నాకు స్వార్థం ఏం లేదు అన్న. ఇప్పుడు కవితకు మంత్రి పదవి ఇవ్వమని మీరు అంటుండ్రు కదా, గత క్యాబినెట్లో కేసీఆర్ క్యాబినెట్లో కనీసం ఏ ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదనేది ఒక పెద్ద ప్రచారం జరిగింది. వాస్తవం కూడా అప్పుడు ఆ మంత్రివర్గంలో ఒక మహిళ కూడా మంత్రి లేకుండా పోయింది. వరంగల్కి వెళ్ళి ఒక ట్రైబల్ మహిళని తెచ్చి క్యాబినెట్ ఏదైతే తీసుకున్నాడో దాన్ని అభినందిస్తాం, తప్పకుండా అభినందిస్తాం. సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకోవడం అది ఈ మంత్రివర్గంలో, గత మంత్రివర్గంలో పోయిన నాలాంటి విమర్శలు చూసి ఆలోచించి చేసేటచ్చు కాక దాంట్లో తప్పే ఉంది. నేను ఇంకా తెలుసుకోవాలి, వారికి ఇస్తే కూడా నేను వెల్కమ్ చేస్తా అని చెప్తున్నా. ఎందుకోసం అంటే మనం మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది, తప్పకుండా చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చేసిన పర్సనల్ ఉదాహరణ కావచ్చు కాక ఇవాళ నా కొడుకున్నాడు అమెరికాలో పెద్ద ఎంఎస్ చదివి పెద్ద యూనివర్సిటీలో చదివిండు. నా బిడ్డ కూడా మంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిస్తుండే. చాలామంది ఎందుకు ఆడిపోయాను ఆ స్కూల్లో ఈ స్కూల్లో అంటే నేను బాబు పిల్లలు నెట్ చదివించారు తన అట్లా నేనేం గొప్పగా సమాజం చేస్తుంది కానీ దానికి ఏ కారణాల వలన 85-90% ఇంటర్మీడియట్ వచ్చినట్టు మెడిసిన్లో సీట్ రాలేదు, టైఫాయిడ్ వచ్చింది. ప్రైవేట్ కాలేజీల్లో డొనేషన్ కట్టే చదివే సదుపాయం వచ్చింది కాబట్టి ఎంతమంది ఏం చెప్పినా నేను చదివించిన డాక్టర్ అయింది, ఎండీ అయింది, అలా మంచి పెద్ద డాక్టర్ అయింది. నా బిడ్డను ఏ విధంగా ఆలోచించిందో సమాజంలో అందరూ అట్లా చేయాలనేది నా తపన. ఎన్టీ రామారావు గారు అందరికీ సమానంగా చూడాలని ఏదైతే ఆలోచించడో ఆయన నేను గౌరవిస్తాను, ఇప్పటికీ గౌరవించాలి కదా. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో అంటే ఏ విధంగా ఉంది అంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను? నిరుద్యోగులు అయితే నిరుత్సాహంగా ఉన్నారు. ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లయిందంటే కొంత విచిత్ర పరిస్థితులు ఉన్నాయి. అవి ఎవడు ఎక్కువ పొలిటికల్ మేనేజ్ చేయగలుగుతాయి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ గొప్పతనం అని. ఇంతకుముందు బీజేపీ గెలవడానికి గల కారణాలలో అదొకటి కదా, మనం గ్రాడ్యుయేటే కదా నిలబడ్డాడు కదా ఓట్లు వేస్తామంటే పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా అవసరం. ఇప్పుడే ఒక కన్క్లూజన్ రావటం అంత ఈజీ కాదు. బట్ ముగ్గురు మూడు పార్టీలకు వెళ్ళి మాత్రం ఈక్వల్గా ఫైట్ చేస్తారు, చూడాలి ఎట్లుంటుంది. ఇప్పుడు నాగార్జున సాగర్లో అదే చేయాల్సి, జానారెడ్డి ఆ పరిస్థితిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఉందంటారా? ఎదుర్కోలేనండి, ఎడ్జ్ ఉంటుందని ఎందుకు చెప్పిన ఎదుర్కోలేను ఎడ్జ్ ఎట్లా చెప్తాం మనం? బ్రహ్మాండం గెలుస్తాడని చెప్తాం, ఎడ్జ్ ఉందంటే మనం గెలుస్తున్నట్టే కదా. అవన్నీ ఎత్తుగడలు ఉన్నప్పటికి కూడా అది అవతలని తక్కువ అంచనా వేయద్దు అనేది నా వాదన. తక్కువ అంచనా వేయద్దు ఎవరిని ఇప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటేనే డబ్బులు, డబ్బులే ప్రాధాన్యత అయిపోయింది కదా. మరి అప్పుడు దాన్ని ఎట్లా చేస్తారన్నా చూడాలి మనం. వారికి మూతోడు జవాబు ఇవ్వాలంటే మూతోడు ఎత్తుగడ మనం కూడా వేయాలి, దానికి తప్పదిగా ఉద్యోగంలో గెలవాలంటే. మరి అర్ధ రికార్డు చెప్పినా ఆన్ రికార్డు చెప్పినా ఇది వాస్తవం. డబ్బులే రాజకీయాలు శాసిస్తున్నాయంటారు మొత్తంగా. శాసించదు కాదు, ఒక తరం అట్లా వస్తుంది అంతే, టెంపరీ. ఇంకా టెంపరీ వచ్చిపోయినట్టు అంటే ఇక్కడ కరోనా లెక్క వచ్చిపోతుంది అది కూడా. చిరకాలం ఉండదు ఆ డబ్బులు రాయకం. ఈ కరోనా లెక్క ఒక కొద్ది పీరియడ్ అట్లా వస్తుంది. ఇది అదో కరోనా, దానికి కూడా వ్యాక్సినేషన్ అవసరం. ప్రజలు ఇస్తారు వ్యాక్సినేషన్, ప్రజలతో అన్నయ్య తెచ్చి రెడీ పెట్టుకుని ఎప్పుడో ఇచ్చేస్తారు దాన్ని. అప్పుడు కోటీశ్వరుడు 1000 కోట్ల కూడా ఇక మనకు పని చేయకుండా వ్యాక్సిన్ ఇస్తారు. ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటాం కదా, ఆ వ్యాక్సిన్ ఎట్లా తయారు చేయాలో చెప్తాను. ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసి స్వచ్ఛీలత ఉన్న నాయకులకు గుర్తింపు వస్తుందంటారా మీరు? ఇప్పుడైతే రావట్లేదు, ఇప్పుడైతే అవమాన పాలవుతారు. ఇప్పుడు వ్యాక్సిన్ చేసే దశలు ఉన్నారు వాళ్ళు, వ్యాక్సిన్ తయారు చేసి పెట్టుకుంటారు వాళ్ళు, తప్పకుండా ఇస్తారు ఇక ప్రజలతోనే ఇప్పిస్తారు. మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వాళ్ళు రాజ్యాధికారంలో వస్తే ప్రజలు చాలా హర్షిస్తారు, అదేవిధంగా ఫ్యూడలిజాన్ని కూడా తరిమివేయచ్చు అని రంగారెడ్డి గారు చెప్తున్నారు. అయితే అభ్యుదయ భావాలు, ప్రగతిశీల భావాలు ఉన్నవాళ్ళు కాబట్టి చాలామంది షర్మిలాకు మద్దతు చెప్తారని చెప్తున్నారు. తాను కోరుకున్న సమాజం ఇప్పటి వరకు చూడలేదు, తన జీవితంలో ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో డబ్బు లేకుండా స్వచ్ఛంగా స్వచ్ఛీలతో ఉన్న వాళ్ళని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటే తప్పకుండా తీసుకొస్తాను, మంచి సమాజాన్ని చూస్తానన్నటువంటి భావన రంగారెడ్డి చెప్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.